భారతదేశం మీద కరోనా దెబ్బకు కరోనా ఎఫెక్ట్కు ఒక రకంగా చెప్పాలి అంటే అల్ల కల్లోలం అయిపోయినాయి అన్ని రాష్ట్రాలు కూడా. ఒక రకంగా ఈ పెరుగుదల తగ్గుతోంది, కుదుట పడుతోంది దేశం అనుకునే టైంకి ఈ తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్ళ సంఖ్య పెరగడం, వాళ్లలో అనుమానితులు పెరగడం, వాళ్లలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఒక్కసారిగా మళ్ళీ దేశాన్ని, చాలా రాష్ట్రాలని మళ్ళీ ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఇక ప్రమాదం నుంచి కోలుకుంటున్నాం అనుకున్న టైంలో ఒక పెద్ద పిడుగు వచ్చి పడింది అది ఆ రాష్ట్రాల మీద అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్ళు నేరుగా ఇళ్లకు వెళ్ళిపోవడం, వాళ్ళు చాలా ప్రాంతాల్లో, చాలా ప్రదేశాల్లో తిరగడం అంటే వాళ్ళకు కూడా తెలియదు యాక్చువల్ గా వాళ్ళకి కరోనా సోకింది అని వాళ్ళకి తెలియదు. సో అందుకని వాళ్ళు చేసిన దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదు. కాకపోతే సిచ్యువేషన్ చాలా ప్యానిక్ గా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. అది చెయ్యకపోవడం వల్ల కరోనా విజృంభణ మరింత పెరగడానికి సహకరించినట్లు అయింది వాళ్ళ తిరుగుడు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఈ ప్రార్థనలకు వెళ్లిన వారితో సంబంధం ఉన్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు అని చెప్పి భారత ప్రభుత్వం ఆల్రెడీ గుర్తించింది. ఏకంగా ఆ సమావేశానికి వెళ్లిన వారితో సంబంధం ఉన్నవాళ్ళు మొత్తం 22,000 మంది ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వారంతా కరోనా వైరస్ అనుమానితులుగా గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఆ అనుమానితులందరినీ గుర్తించి వాళ్ళకి టెస్టులు చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ఆ సమావేశానికి వెళ్లిన వారితో పాటు వాళ్లతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే వాళ్ళకు కూడా పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే అలాంటి వారిలోనే ఇప్పటి వరకు 1,023 మందికి పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఆరోగ్య శాఖ చెప్పడం. అయితే ఈ లెక్కలు మొత్తం 17 రాష్ట్రాలకు చెందినవి. ఆ రాష్ట్రాల్లో ఉన్న వైరస్, అక్కడ వాళ్ళకున్న వైరస్ బాగా విస్తరించింది ఆ రాష్ట్రాల్లో. వీళ్ళ వల్ల దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,902 నమోదైతే అందులో ఈ తబ్లిగీ జమాత్ వాటాయే 30% ఉంది అని చెప్పి అధికారులు ఒక విషయాన్ని అయితే బయటపెట్టారు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి అలాగే లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు, ఉపాధి కోల్పోయిన వారు, వాళ్ళందరినీ ఆదుకునేందుకు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విపత్తు నిర్వహణ నిధి కింద రాష్ట్రాలకు 11,092 కోట్లను విడుదల చేసినట్లు హోంశాఖ సంయుక్త కార్యదర్శి పూనియా నలీల శ్రీవాస్తవ, అలాగే ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వీళ్ళిద్దరూ వెల్లడించడం జరిగింది. ఆ నిధిని వలస కార్మికుల సహాయ చర్యలకు వాడాలని చెప్పి ఆదేశించారు. అయితే ఈ తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు వెళ్లిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు, వాళ్ళ సన్నిహితులు వీళ్ళందరినీ మొత్తం 22,000 మందిని ఇప్పుడు అనుమానితులుగా గుర్తించడం, వాళ్ళందరికీ టెస్టులు చేయడం, ఇది ఒక కత్తి మీద సాములా మారింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి. అయితే చాలా మంది ఇప్పటికే స్వచ్ఛందంగా కొంతమందికి వస్తున్నా, ఇంకా చాలా మంది మొదట్లో ఇళ్లకే పరిమితం అవడం, వాళ్ళకి బయటికి రాకపోవడం, వాళ్ళని కాంటాక్ట్ పద్ధతిలో ట్రేస్ చేసి, కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే పనిలో కూడా ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. ఇవి కంప్లీట్ అయితే ఈ 22,000 మందికి అనుమానితులకి పూర్తిగా టెస్టులు చేసిన తర్వాత ఎంతమందికి పాజిటివ్ ఉంది, ఎంతమందికి నెగిటివ్ ఉంది, వాళ్ళ క్వారంటైన్ పంపించిన తర్వాత వచ్చే టెస్టుల ఆధారంగానే దేశంలో పరిస్థితులు కుదుట పడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ టెన్షన్ తప్పదు అనేది కూడా కొంతమంది నిపుణుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.